రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షాల తోటి విపరీతమైన పంట నష్టం జరిగింది రైతులు అధోగతి పాలవుతా ఉన్నారు ఇది ఏదో ఎప్పుడన్నోసారి అవుతుందంటే వేరే విషయం పోయిన సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో అతివర్షాలకి తుఫాన్లు వచ్చేసి లక్షల ఎకరాలు మునిగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఎండకాల మకాల వర్షాలు మీడియా మిత్రులకి నేను ఒక గమనించాల్సినదిగా కోరుతా ఉన్నాను ఇవి అకాల వర్షాలు ఆకస్మిక వర్షాలు కావు డిపార్ట్మెంట్లు నాలుగు రోజులు మూడు రోజులు ముందు చెప్తాయి వర్షాలు పడుతున్నాయని ఆకస్మిక వర్షమైంది క్లౌడ్ బర్స్ట్ అయిందంటే కేసీఆర్ అన్నాడు కదా చైనా క్లౌడ్ బర్స్ట్ చేపిస్తున్నది మన రాష్ట్రంలో అని అట్లయితే వేరే విషయం కానీ ఇది దిస్ ఇస్ నాట్ ఆకస్మిక దిస్ ఇస్ అకాల వర్షాలు సోయున్నోడు ఎవరన్నా సిగ్గుమానం ఉన్నోడు ఎవరన్నా తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు ఎవడన్నా రైతు మీద చిత్తశుద్ధి ఉన్నోడు ఎవడన్నా ముందస్తు చర్యలు తీసుకుంటాం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 33% పైన డ్యామేజ్ జరిగిన క్రాప్స్ ప్యాడీ అధికంగా నువ్వులు మామిడి సజ్జ 40,000 ఎకరాలు లో పంట నష్టం జరిగింది ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయో నిజామాబాద్ రూరల్లో దినేష్ గారు అట్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సందర్శించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఖచ్చితంగా 50,000 రూపాయలు ఎకరానికి రైతులకు కట్టాలా నష్టపరిహారం చొప్పున కట్టాలా అని మేము లేఖలు కూడా రాయడం జరిగింది ఈ లేఖలు రాసుడు ఫస్ట్ టైం కాదు ప్రతిసారి లేఖలు రాస్తాం కానీ ఎటువంటి స్పందన ఉండదు ఈసారి ముఖ్యమంత్రి స్పందించాడు ఆడు పైసలు ఇచ్చినప్పుడు కరా 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు మేము 50,000 రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు 50,000 రేట్ డిమాండ్ చేస్తున్నాం అంటే ఇంతకు ముందు జరిగిన పంట నష్టాలకి న్యాచురల్ కలామిటీస్ ద్వారా జరిగిన పంట నష్టానికి ఎప్పుడేం పైసలు ఇవ్వలేదు ఏదో కంటి తుడుపు చర్య చేస్తూ ఉంటారు 50,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేమేదో గుడ్డిగా డిమాండ్ చేస్తలేమండి మా రాష్ట్రాలు ఇస్తున్నాయి మా రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 32,000 రూపాయలు మహారాష్ట్ర 9,000 రూపాయలు హర్యానా 9 నుంచి 15,000 రూపాయలు ఇవి ఫసల్ బీమా యోజన ఉండంగా అదనంగా ఇస్తున్నారు అదనంగా ఇస్తున్నారు ఇక్కడ ఫసల్ బీమా యోజన లేదు రాష్ట్ర ప్రభుత్వము ప్రీమియంలు కట్టక 2020 నుంచి ఆగిపోయింది కోటు ముటకాయలు వేసినా కూడా రోజు రోజుకి కేసీఆర్ ముక్కుపుతుంది కానీ తెల మీద బొడుచొస్తలేదు అకాల వర్షాలు కేసీఆర్ ఇది ఆకస్మిక వర్షాలు కాదు 4-5 రోజుల నుంచి మొత్తం రైతాంగం అంతా అతలాకుతలం అవుతుంటే నీకు మాన్సూన్ డిపార్ట్మెంట్లు ముందే అలర్ట్ చేస్తున్నా కూడా అగాధం జగన్నాథం
రాష్ట్రంలో పాలన లేదు, మన్ను లేదు, ఏదో మహారాష్ట్ర తిరుగుతున్నాడు. ఆత్మీయ సమ్మేళనాలు అనుకుంటా ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. ఒక టీం వేసింది లేదు, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసింది లేదు, ఒక ఎస్టిమేషన్లు సరిగ్గా చేసింది లేదు, ఇమీడియట్ రిలీఫ్ అనౌన్స్ చేసింది లేదు. ఇట్లా అనౌన్స్ చేస్తాడు వీక్తడు, ఆయారాం దయారాం. ఊర్లో అలవాడుతుంటున్నట్ట, సొంత ఇంటి మీద నీళ్ళు వస్తుంటున్నట్ట కేసీఆర్ అసంటోడు. ఈ కేసీఆర్ కి సీఎంకి తగ్గట్టుగా అగ్రికల్చర్ మంత్రి దొరికాడు. ఈ సీఎం కంటే పెద్ద ఫార్మ్ హౌస్ ఉన్నాయట కదా ఆయనకి. మొత్తం రాష్ట్రం అంతా రైతాంగం మొత్తం మునిగిపోతుంటే వీళ్ళు ఇలా ఫామ్ హౌజులు చూసుకుంటున్నారు. యదా రాజా తదా ప్రజ, యదా కేసీఆర్ తదా నిరంజన్. ఆయనకి ఈ ముఖ్యమంత్రి కంటే పెద్ద ఫామ్ హౌస్ ఉన్నదట కదా, నిజమేనా? ధాన్యం పుట్లు పుట్లు పండిస్తే, పండించి రైతులు ఎలా పుట్టెడు దుఃఖంలో ఉంటే ఈ మహారాష్ట్ర తిరుగుడు లేనిది. సీఎం మహారాష్ట్ర తిరుగుతున్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్ ఏమో ఆయన ఫామ్ హౌజ్లు ఉంటున్నాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ బద్దం తిని పంటున్నాడు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు. మరి రైతులని పట్టించుకున్నట్టు ఓడు. మళ్ళా అబ్కి బార్ కిసాన్ సర్కార్ అట. నీ ముఖానికి సిగ్గున్నదా కేసీఆర్? రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంది? నీ బీఆర్ఎస్ పార్టీ ఏంది? అబ్కి బార్ కిసాన్ సర్కార్ అన్న అది క్యాప్షన్ పెట్టుకునే అర్హతన ఉన్నదా నీకు, నీ పార్టీకి? ఓ పర్యటనలు లేవు, పలకరింపు లేవు, ధాన్యం పచ్చికైతుంటే టార్పాలిన్లు లేవు, యార్డ్లల్లా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పంటను కాపాడేది, టైంకి కొనుగోలు కేంద్రాలు పెట్టేది లేదు. చేత కాని దగులు బాసి దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుమాలిన ప్రభుత్వం. మళ్ళా దీనికి అబ్కి బార్ కిసాన్ సర్కార్ అట. అత్యధిక ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం టాప్లో ఉంటే తెలంగాణ. కనీసం సమయానికి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ వాడలేని, దీనికి చరిత్ర కూడా ఉన్నది మీ అందరికీ తెలుసు. ఇదివరకు ప్రెస్ మీట్లలో మాట్లాడుకున్నాం, కిషన్ రెడ్డి గారు మాట్లాడినరు, ఇతర నాయకులు మాట్లాడినరు, నేను మాట్లాడినాను, హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాట్లాడినాం. కనీసం స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్లో అందులో 75% కేంద్రం నిధులు ఉంటాయి. ఇమీడియట్ రిలీఫ్ మెజర్ కింద దాంట్లోకి వెళ్ళి కూడా డబ్బులు ఇవ్వలేని, చేతగాని అసమర్థ సోమరిపోతు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుడు అనర్హుడు. ఈజ్ ద లేజియెస్ట్ ఇన్ఎఫిషియంట్ ఇన్కేపబుల్ చీఫ్ మినిస్టర్ అమంగ్ 28 స్టేట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇక్కడ ఇటువంటి సమయంలో గవర్నర్ గారిని ఇంటర్వ్యూని అయి రిపోర్ట్లు తెప్పించుకొని రైతులను కాపాడాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గవర్నర్ గారు. ఈడో అడ్మినిస్ట్రేషన్ లేదు, ఓ సిస్టమ్ లేదు, 10th క్లాస్ పేపర్లు లీక్ అవుతాయి, ఉద్యోగస్తుల పేపర్లు అమ్ముడుపోతాయి, ఎంప్లాయీస్కి
జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, రైతులకి పంట చేతికి ఎప్పుడు వస్తుందో తెలియదు, చేతికి వచ్చిన పంటకి గిట్టుబాటు ధర వస్తుందా గ్యారెంటీ లేదు। అన్నదాత గోస గోసుకుంటే మాత్రం ఎవ్వరికి గాని ఏ రాష్ట్రానికి గాని మంచిది కాదు, ఏ పార్టీకి కూడా మంచిది కాదు। ఈ బిఆర్ఎస్ వాళ్ళకి చెప్తా ఉన్నా మళ్ళా సిగ్గుమాలిన తన తనానికి పరాకాష్ఠ ఏందంటే అప్కి బారు కిసాన్ సర్కారు అని తిరుగుతుంది ఈ దేశం మొత్తం। ఏంటి కోసం పెట్టుకున్నావయ్యా నువ్వు బిఆర్ఎస్ పార్టీ, ఓడన దేక్తడా నిన్ను దేశంలో? బిడ్డని కొడుకుని కేసులకి వెళ్ళి కాపాడుకుంటానికి ఈయన ఏదో అడిమారి గుడ్డిదెబ్బ టైపు పార్టీ పెట్టుకొని దేశంలో ఏదో ఏద్దాం సర్కస్ అని తిరుగుతా ఉన్నాడు మొత్తం రాష్ట్రాన్ని గంగల కలిపి। ముఖ్యమంత్రి ఏడి, అగ్రికల్చర్ మినిస్టర్ ఏడి, సెక్రటరీ లేరి, డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ జిల్లా మండల స్థాయి ఆఫీసర్ లేరి, మార్కెటింగ్ శాఖ యంత్రాంగం ఎక్కడ పోయింది? ఆ మార్కెటింగ్ శాఖనైతే దానికి గత 5 సంవత్సరాల బడ్జెట్ తీస్తే 10% తెచ్చిండు, అది ఈయనకున్న చిత్తశుద్ధి రైతాంగం మీద। ధరలు లేకపోతే లాస్ట్ 3-4 ఏళ్ళకి తీస్తే మీరు 1000 కోట్లకు వెళ్ళి 100 కోట్లకు 50 కోట్లకు వచ్చింది, ఏంది ఎంఐఎస్ పథకంకి ఇచ్చిన బడ్జెట్ అందులోకి రూపాయి ఖర్చు పెట్టలేదు, ఇది ఈయనకున్న రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి। ఏమన్నా అంటే రైతు బంధు అంటాడు, రైతు చచ్చిపోతే రైతు బీమా అంటాడు, ఇక అంతే రెండే ఇక ఇదేనా అప్కి బార్ కిసాన్ సర్కార్ అంట? నీ బొంద సర్కారు నీ బోక సర్కారు ఇగోండి। మార్కెటింగ్ పంట మార్కెటింగ్ 2018-19 లో 131 కోట్లు ఉంటే బడ్జెట్ పోయిన సంవత్సరం 9 కోట్లకు తెచ్చిండ, ఇగో పంటల రైతు పండించిన పంట మీద మార్కెటింగ్ మీద ఉన్న చిత్తశుద్ధి గిది। 18-19 to 20 నాలుగు సంవత్సరాలల్లో 131కి వెళ్ళి 9 కోట్లకు తెచ్చాడు। వీళ్ళు చేసిన రుణమాఫీ 35 లక్షలు 36 లక్షలు ఉంటే రైతులకి ఎలిజిబిలిటీ, 36 లక్షలు ఉంటే 5 లక్షల మందికి 2 ఇన్స్టాల్మెంట్ల 37 వేలు ఇచ్చింది ఆ వేరే వాళ్ళందరూ కొత్త లోన్లకు కూడా ఎలిజిబిలిటీ లేదు వీళ్ళకి। క్రైమ్ రికార్డ్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళ రికార్డ్ ప్రకారం 6000 రైతులు 2017 నుంచి 21 వరకు చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకోవాలి। ఫ్రీ పవర్ లేదు, 24 గంటలు ఫ్రీ పవర్ లేదు, తెలంగాణ సీడ్ బౌల్ కాలే కానీ ఆంధ్రప్రదేశ్ అవుతున్నది, జాగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ బాగున్నాయి। భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలల్లో రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు, 50 లక్షలు కాదు 3 లక్షలు కనీసం ఇస్తారు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్। ఫసల్ బీమాల రైతు కట్టేది 1.5%, 2% ప్రీమియం, మిగిలిన 98% గవర్నమెంట్లు కడుతుంది, సెంట్రల్ స్టేట్ కలిసి కడతాయి,
ఈయనకు ఏం రోగం? ఏం రోగం వచ్చింది కేసీఆర్ నీకు? కేవలం గుజరాత్లోనే 25 లక్షల మంది 3 లక్షల పైన ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తీసుకొని రైతాంగం మంచిగా వ్యాపారం చేస్తా ఉంటారు. అనేక బీజేపీ రాష్ట్రాలలో గవర్నమెంట్ మీదనే ఆధారపడకుండా వేరే మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ తయారు చేసి ఇచ్చి రెడీ పెడతారు. ఎక్కడంటే అక్కడ రైతు అమ్ముకోవచ్చు బెటర్ ప్రైస్. పంట మార్పిడి చేస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇన్సెంటివైజ్ చేస్తుంది రైతుల్ని. ఎంఎస్పి పంటలకేంటి పక్కకు జరిగి వేరే పంటలు చేస్తే దానికంటే అదనంగా బెనిఫిట్లు వచ్చేటట్టు ఇన్సెంటివైజ్ చేస్తారు బీజేపీ ప్రభుత్వాలు. పోడు భూముల సమస్య ఏమైంది? నేను పోతున్నా కుర్చీ చేసుకొని కూర్చుంటా, కుర్చీ చేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తాను కదా. ఈయన బక్కపానానికి కుర్చీ ఎరిగిపోయిందా? ఏమైంది? నేను పోతున్నా కుర్చీ చేసుకొని కూర్చొని మొత్తం షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న ప్రాబ్లం పోడు భూముల పట్టాలు ఇచ్చేసి వస్తా అని చెప్పి నరిగిండు. ఏమైంది? కనీసము బీజేపీ రాష్ట్రాలల్లో వాళ్ళకి ఫర్టిలైజర్లు యూరియా ఇతర రైతులకు ఉన్న స్కీమ్స్ అన్ని ఎక్స్టెండ్ చేస్తారు. పట్టాలు లేకున్నా తమరు ఏం చేస్తున్నారు? ఏం వేస్తున్నారు ఈడ? అన్ని సబ్సిడీలు మొత్తం ఎక్కడైతే పోడు భూములు ఉన్నాయో బీజేపీ రాష్ట్రాలల్లో మార్కెట్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఫర్టిలైజర్లు యూరియాలు ఇతర సబ్సిడీలు మొత్తం కృషి వైవిధ్యకరణ యోజన అన్న అటువంటి పేర్లు పెట్టి గుజరాత్లో కానీ ఇతర బీజేపీ రాష్ట్రాలలో ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఒక చిత్తశుద్ధి లేదు, మన్ను లేదు, ఒక రైతుకి ఇంత సహాయపడదామన్న మనసు లేదు. అక్కీ బార్ కిసాన్ సర్కార్ అట, జైలు సర్కార్ కాదు. తెలంగాణలో భూములు పెరిగిపోయినట రేట్లు, తెలంగాణ ప్రాస్పర్ అవుతున్నదట. ఎందుకు అవుతున్నదట అంటే ప్రతి ఊర్లోనట ఇంటి ముందర నీళ్ళు నల్ల నీళ్ళు నల్ల ఉన్నదట, నీళ్ళ నల్ల ఊర్లోనట పార్కు ఉన్నదట, ఊర్లో వైకుంఠ ధామం కట్టినట, హరితహారంకి చెట్టు పెట్టినట, ఇంకేం పెట్టిండు? నల్ల హరితహారము వైకుంఠ ధామము పల్లె ప్రకృతి వనము డంపింగ్ యాడట. ఇవి పెట్టినందుకట రేట్లు వెళ్ళిపోతున్నాయట. ఇంతకుముందు ఓడనా మన ముత్తాతలు చచ్చిపోతే మురళ పడేద్దుమా? బొందలగడ్డ ఆంధ్రు ఊర్లల్లో ఏమందరు బొందలగడ్డ అన్నదానికి వైకుంఠ ధామం అని పేరు పెట్టిన, దానికి గులాబీ రంగు వేసి ఇవి వేస్తున్నట రేట్లు పెరిగిపోతున్నాయట. ఏ రాష్ట్రంలో పెరుగుతలేవట, ఈయన దగ్గరనే పెరుగుతున్నాయట. అయితే దీని వెనుక లాజిక్ ఒకటి అడగదలుచుకున్న కేటీఆర్ని, నీకు నీకేనా సెంటిమెంటు? భూమి కొనుకోవాలన్న సెంటిమెంటు? రైతు కూలి ఉండదా? రైతు కూలి రైతు ఎన్నడవుతాడు? ఇప్పటికీ కూడా పైసలు నేను పెట్టి నేనే కొనుక్కోవాలి అన్న ఈ దొరతనం ఉన్న చూసినావా? ప్రభుత్వంకి వెళ్ళి కొని నువ్వు ప్రామిస్ చేసిన 3 ఎకరాలల్లో ఎకరమో 2 ఎకరాల్లో 3 ఎకరాలు మిడత పెడితే ఏమవుతుంది? ఇప్పటికీ నేనే కొనుక్కోవాలి 30 లక్షలైనా 8 లక్షలైనా అన్న ఆశ ఉన్న తప్ప గరీబోడు ఇప్పుడు రైతు కూలి రైతు ఎట్లయితాడు? నువ్వు తెలంగాణలో దానికోసం ఏం స్కీమ్ చేసినావు? దానిలా మీరు ప్రామిసులు చేసిండ్రు. మీ అయ్య అసెంబ్లీలో మస్తాల మాట్లాడిండు, మేము 3 ఎకరాలు అన్నాం అన్నాడు ఫస్ట్. దాని తర్వాత 3 ఎకరాలు అన్నాం, ఎకరం ఉన్నోడికి 2 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఇస్తామన్నాడు. దాని తర్వాత మేము అననే అనలేదా?
ఇలా కూడా కొంటే ఇల్లే కొనుక్కోవాలంట కానీ ఒక రైతు కూలీని రైతు చేద్దామన్న చిత్తశుద్ధి మాత్రం లేదు ఇల్లే మళ్ళా ఏం డెవలప్ చేసిందంటే బొందలగడకు పేరు మార్చిందట టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు అంటే బొందలగడ టిఆర్ఎస్ వైకుంఠధామం అంటే బీఆర్ఎస్ నథింగ్ ఎల్స్ ఈ తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు రైతులకు రూపాయి సహాయం చేయలేదు ఇప్పుడకన్నా సిగ్గుమానం ఉంటే చెప్పుకుంటూ తిరుగుతున్నావారా కిసాన్ సర్కార్ అనుకుంటా ఇప్పటికన్నా సిగ్గు ఉంటే నీకు తక్షణమే 50,000 చొప్పున ఫసల్ బీమా పెట్టని పాపానికి 50,000 చొప్పున ప్రతి ఎకరాకి రిలీజ్ చేయండి అమౌంట్ థాంక్ యూ బేగోగానికి చెప్పాలి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లో 75% ఉంటాయి అలా వాడమనుండ్రి ఇయ్యలటి వరకు వాడలే ఎట్లా వాడాలో కూడా తెలియదు వెదల ఈ వెదవ మల్ల దీనికి మన కర్మక ఆర్థిక మంత్రిడ ఇంకా ఒక్క స్కీమ్ సక్క ఉండదండి దళిత బంధు తెలంగాణ ప్రజలకు ఎందరిస్తున్నాడో ఎందరికి ఇస్తలేడో తెలియదా మనకు తెలియదా ఎవరికైనా ఇస్తే ఆ బీజేపీ మీద ఎస్సీ కేసు వేయడానికి వాడుకుంటారు వాళ్ళు పాపం అపోజిషన్ పార్టీల కోసం వాడుకుంటారు కమిషన్లు మింగుతున్నారు నిజామాబాద్ అర్బన్ల మా కార్పొరేటర్లను పిలిచి మీకు రెండిత్తము మూడిత్తము 2 లక్షలు 3 లక్షలు కమిషన్ అంటే ముఖం మీద ఉమ్మేసి వచ్చారు మా వాళ్ళు ఇలా గటువంటి స్కీము నువ్వు ప్రామిస్ చేసిన దానికి 1% కాదు 1/2 కూడా ఫుల్ఫిల్ చేయలేదు ఇంకా ఒక్కొక్క నేషనల్ ఛానల్లా కోటిన్నర పెడుతున్నాడు దళితులందరూ వినాలి నష్టపోయిన రైతులందరూ వినాలి అడ్వర్టైజ్మెంట్ కోసము ఇండియా టుడే టైమ్స్ నౌ ఎక్కడెక్కడ నేషనల్ ఛానల్స్ వల్ల 10 రోజులకి 100 స్లాట్లు మాట్లాడుకొని కోటిన్నర ఒక్కసారి చూపిస్తే 1.5 లక్షల రూపాయలు మళ్ళీ డిస్కౌంటెడ్ రేట్ అట వాడు రాముడికి ఇచ్చినట్టు డిస్కౌంట్ ఈ సర్కార్ ఏదైనా ఇచ్చుకుంటే ఛానల్ ఇచ్చాయట డిస్కౌంట్లు డిస్కౌంట్లు ఈయంగా ఒక్కొక్క ఛానల్కి 10 రోజుల కోసం అంటే మళ్ళా 10 రోజులు 2 నెలలు అయ్యి మళ్ళీ 10 రోజులు చేస్తాడు ఈయన అట్లా 100 కోట్ల రూపాయలు ఈయన పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అప్పులు పాలు చేసుకుంటా రాష్ట్రాన్ని ఆ 100 కోట్లు దళితులకు ఇస్తే అయిపోయాయి కదనే వాళ్ళే చెప్తారు సోషల్ మీడియాలో ఆ మీడియాలో ఈ మీడియాలో టీవీ ఛానల్లో పోయినప్పుడు మాకు ఇచ్చిండని లేదు ఈయనట కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ఈయన ముక్కు ఫేమస్ కావాలి